ఇక మెదక్ జిల్లా రైతుల ఆనందాలకు అవధులు లేకుండా పోతున్నాయి. రుణమాఫీ చేస్తూ ఉండటంపై వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ను మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. సర్కారు ఈరోజు మాత్రం 100,000 రుణమాఫీ మాత్రం ప్రకటించింది. దీంతోపాటు రైతులంతా కూడా వరి చేనులో కొంత పని చేసుకుంటున్నారు. మరి రైతులను అడిగాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగా మీకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రకటన చేశాను, 200,000 రుణమాఫీ చెప్తానని చెప్పి ఈరోజు 1,00,000 ఇస్తానని చెప్తున్నాడు. అసలు మీరు సంతోషంగా ఉన్నారా? నిజంగా లోన్ ఎంత తీసుకున్నావు? ఎలా ఉంది పరిస్థితి? 50,000 తీసుకున్నా. నీ పేరు వచ్చిందా లిస్టులో? అసలు నిజంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా 200,000 రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రకటించాడు. నిజంగా నీకు వచ్చి అలా పేరు వచ్చిందా లిస్టులో? లిస్ట్ వచ్చింది, పేరు వచ్చింది. రేవంత్ రెడ్డికి ఏం కావాలని కోరుకుంటున్నావు? రైతులకు ఇంకేం చేయాలనుకుంటున్నావు? ఇంకా చేయాలి, 2,00,000 దాకా మాఫీ చేయాలి రైతులకు, అయితేనే పత్తారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మొదటి విడతగా 100,000 రుణమాఫీ చేస్తున్నారు, అసలు పరిస్థితి? నేను 200,000 తీసుకున్నా, ఇంకా లిస్ట్ రాలేదు, తర్వాత వస్తే వచ్చు. రైతు బంధు ఇట్లా అయితే ఇంకా నయం మంచి రైతు భరోసా అవన్నీ అమలు చేయవలసి చెప్తా. నేను కూడా 200,000 తీసుకున్నా, ఈ లిస్ట్ రాలేదు, నెక్స్ట్ ఇట్లా వస్తుందేమో. మాఫీ కావాలి నాకు, 200,000 మాఫీ కావాలి. రైతు బంధు వేయాలి, రైతు బీమా ఉండాలి, అన్ని ఇస్తే బాగుంటుంది. బోనస్ కూడా ప్రకటించాలి, వడ్లకు రేటు ఎక్కువ ఉండాలి. రేవంత్ రెడ్డిని మీరు ఈ రోజు రుణమాఫీ మొదటి విడత ప్రకటన చేసిండు, మీకు 200,000 బాకీ ఉన్నది. నిజంగా ఏమేమి చేస్తే రైతు అనేది ఒక్కగలుగుతాడు? నిజంగా ఇప్పటివరకు వర్షాభావం లేదు, చాలా దుక్కులు దున్నారు, ఎదురు చూస్తున్నారు. అసలు నిజంగా ఎంత కష్ట నష్టాలు ఉన్నాయి రైతుకు? చాలా నష్టం ఉన్నది. వర్షాలు లేక పంటలు పండలేక వేసినవి మొలస్తలేవు, 4 వచ్చినవి ముదిరిపోయినాయి. నిజంగా రైతులు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు ఏంటి? నిజంగా రైతుకు ఎప్పుడు ఇస్తే బెనిఫిట్ అవుతుంది ఈ రుణమాఫీ అనే పథకం? వేయాలి, అందరు రైతులందరికీ వేయాలి. రుణమాఫీ ఇస్తేనే అందరికీ సేఫ్ అవుతుంది. వర్షాలు లేక గ్రౌండ్ వాటర్ లేక అంత చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. రాజు ఉన్నాడు, రాజును కూడా తెలుసుకుందాం. అసలు నిజంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రకటన చేశాడు మొదటి విడతగా. అసలు రైతులైన వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ఒకేసారి గత ప్రభుత్వాలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, 4 సంవత్సరాలు ప్రకటన ముందు చేశారు, మిత్తికి మిత్తి అయింది. అసలు పరిస్థితి ఏంటి రైతుది? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం 200,000 రుణమాఫీ అయితేనేమి, అలాగే రైతు భరోసా, అలాగే ఫ్రీ బస్సు కాంగ్రెస్ గవర్నమెంట్లో, అలాగే గ్యాస్ సిలిండర్ 500కే, అలాగే గృహలక్ష్మి, ఇలాంటి ఎన్నో పథకాలు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఈరోజు 100,000 రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. అందుకు చాలా సంతోషంగా ఒక రైతు బిడ్డగా నేను ఎంతో సంతోషపడుతున్నా, ఎంతో గర్వించదగ్గ విషయం. అలాగే రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ గవర్నమెంట్కు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అంటే గతం ప్రభుత్వాలు నిజంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తామని ఇవ్వలేదు, 100,000 రుణమాఫీ తీసుకుంటే 200,000 అయింది మిత్తితో పాటు. నిజంగా ఈరోజు మాత్రం ప్రభుత్వం అధికారులకు వచ్చినాక ఎంతో అప్పుల్లో ఉన్నా కానీ ఒక రైతును ఆదుకోవాలనే లక్ష్యంతో ముందుకు వచ్చింది. మీరు రేవంత్ రెడ్డి ఇంకేం కోరుకుంటున్నారు? గత ప్రభుత్వం 8-10 సంవత్సరాల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. అలాగే రైతులను నేనాడు పట్టించుకున్న నాదుడు లేడు. అలాగే ఈరోజు అయితేనేమి ప్రజాపాలన వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ముందుకెళ్తుంది, అలాగే ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తుంది. చాలా సంతోషకరమైన విషయమని తెలియజేసుకుంటున్నాను. చూడొచ్చు రైతులంతా కూడా ఒకే మాట మీద ఉన్నారు, 100,000 రూపాయలతో పాటు 200,000 కూడా రుణమాఫీ ఇస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రైతులంతా కూడా ఈరోజు మాత్రం మధ్యాహ్నం తర్వాత సంబరాల్లో మునిగి తిరగడానికి ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ప్రతి రైతు ఎంతో కష్టపడి నష్టాలు కూర్చి కూడా ఆ పంట పండించే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రావడం మాకు సంతోషకరమని చెప్పి రైతులను చెప్తున్న విషయం. కెమెరామెన్ కృష్ణ దుర్గారెడ్డి, బిగ్ టీవీ సిద్దిపేట.